హలో గైస్, కొమ్మ గుడ్ ఆఫ్టర్నూన్ పిలిగన్న డబ్ల్యూఎం స్టూడియో యూట్యూబ్ ఛానల్ గడ ఇది నేను కట్టేమ వెనంట్రీ ఇది లాస్ట్ దాస్ మూవీకి ఒఫిషియల్ ట్రైలర్ బలల వెండది ఇన్ని మే ఫిల్మ్ ఎగేది అప్పుడే బలాగా పురు అండ్ తర్వాత అడుగుత మే సిమ్ యోట్కెని ఏ తమై టాక్సిన్ వేణంకి మూడు మినిట్ ఏ వగేమ కానేకి పుతెక్కిన టాక్సిన్ గుడా కొమిక్ వెళ్ళది ముంద పెత్తన వెడిపురు బర యాంటీ హీరో కెనిక్ విధియట పెండ్లదేనవ ఏ విత్రాక్ నిమే మూ ఎథెక్ మెథెక్ బిహేవును దరుణు సింబ్యూట్ కెనిక్ విధియట కౌరు కౌరు తనున్ననవ ఇదే ఏమన్నా సింబ్యూట్ల గ్యాన్ని కౌదు ఎదోట టాక్సిన్ గ్యాన్ని కౌదు టాక్సిన్ బిహేవునే కొహమదు మావల్ కొమిక్ వల్ల టాక్సిన్ సంబంధ వెదగ తిదు మునే మునవదు సా టాక్సిన్ తీన పవర్స్ అండ్ ఎబిలిటీస్ మునవదు మగే వారట తిన గుడ ప్రశ్న ఉంట అది మే వీడియోకి ఉత్తర హంబవేయి ఏమన్నా అపి అము వీడియో సింబ్యూట్స్లా గ్యాన్ని కౌదు సరళమ సింబ్యూట్ల గ్యాన్ని ఏది ఎల్లవార్గ్యా మే అలాగే ఏలియన్ నేమ్కి వెళ్ళి క్లింటార్ మే క్లింటాస్లా కిసిమ హెడేక్ నది జీవిన్ కొట్టాసా మే ఐ యాక్టివ్ వెండి తవత్ హోస్ట్ కెనిక్ ఎక్క సంబంధునామ ఏ క్యాన్ కౌరారి దారికే ఎక్క సంబంధన మే గొల్లు ఏ దారికాగే ఇస్నాయుత్ ఎక్క ఏ క్యాని నేను సిస్టమ్ మీద తెక్క రిజ్యూమ సంబంధం ఏ విధియట తమంగి హోస్ట్ విశేష హెకియావన్ మే ఐ నిసా లభినవ వగేమ హోస్ట్కి హోద నరక స్వభావే ముల్కరగిన మే ఆయా ఏ గతి గుణ వల్ల హురువేనవా ఏ నిసామ తమై క్లింటాస్లా పొదువే సింబ్యూస్ల విధియట అందున్నండి సింబ్యూస్లా లమయ్యదని టికా పెనస్ ఇదిగట మే ఆయట లింగ భేదయాక్ నే సంబంధిన హోస్ట్ అనో తమయ్య వెనస్ వెన్ని సింబ్యూట్లాగే అంగే హెదనవా సీట్స్ కీలదయా మేకే సీట్స్ తవత్ కాగరి బ్లడ్ ఎక్క మిక్స్ ఉన్నాము ఏకనాగి అంగే హెదు సింబ్యూట్ కెనక్ హెదెన్నగడ్ను మే విధిన తమై అపి దన్న వెనంగి పుతావిన కానే చదువుని ఏ వగేమ కానేజ్గే సీట్స్ లింగమై టాక్సిన్ హెదెన్ని నిన్నవి బలము కొమిక్ వల్ల టాక్సిన్కి ఒరిజినల్గా కొయ్యి వగేది సిద్ధవునే గీలా టాక్సిన్కి ఉపత సిద్ధైన విధియ దిదాస్ దా హతరే వెనమ్ వర్సెస్ కానేజ్ కొమిక్ సిరీస్ ఇంతమై దెనగన్న పుల్వంగ్ వెండి అవి దన్నోని కానేజ్ కానేజ్ వెనమ్కి పుతా ఉన్న తాతయ్య పుతాయి దెన్న నై వైరక్కాయో దిండి ఇది మే అతరిది కానేజ్ ప్రెగ్నెంట్ వినవా మేక దినగన్న వినమ్ కానేజ్కి పసిన్ పన్నను మొగదు కానేజ్ సహా స్పైడర్మెన్ అతులు వినమ్గే విలన్స్లో పరద్దన్న మే ఇపదిన నిన్న అలు సింబ్యూట్గే ఉదవుగన్న పులువన్ ఏ కొహమున మే ఇపదిన నిన్న హాదయ పట్టమ దరుణు కనెక్ పేరిన ఇడతీయ కనుక కానేజ్ వగేమ వినముత్ మే నోడ దెనగిన హిటి ఏ హింద కానేట్ ఓనవున ఉగే పుతా ఇపది దివ మరలదా అన్న మొగదు ఉట అనాగతేది ఉగే పుతాగెమ్మ సరజన పెన్న పులువన్ హింద ఏ వినమ్టవ్వ పనపిటిన్ ఓనవిలా హిటి ఒక వలిసీనిక అతరిది కానేజ్ ఉగే లమయ బిహికరాన్ని లేస్తున్నా మే వెళ్ళాది మెదంటేనా డిటెక్టివ్ కెని ఏ ఆయ ఎన్ని ఎదరున్న పిపురుమ పిల్లి మీద పరీక్ష ఎక్కరన్న మినియాకి నమ డిటెక్టివ్ పాట్రిక్ ములిగన్ అపి కలిగి వెనం ఫిల్మ్స్లో దెకవు మిన్నమే కినా తమై ఓయే కేన ములిగన్ మే విధియట ములిగన్ కానేజ్ లమ్య హదనదనట ఆవత్ ఎక్కమ మేక తగిన కానేజ్ తమంగే లమయ ములిగంట సంబంధకరణ ఏ దెరట ఊవ వెనంగి హంగల తీయల పసే దిన్నవమ ఇకపార మరలదానో గెలితాగిన ఓయ్ అతడి టిక్క కాళ్యాక్యాది తమై ములిగన్ దెనగండి తమన్గి అంగే సింబ్యూట్ కెనిక్ ఇన్నో గేలా ములకాలు ఇదన్మ ములిగక్యాని నీతిగా రూప నిలదారి కిందమ టాక్సిన్ సామకామీవ ఏ వగేం అపరాధాలట విరుద్ధ వేదినవ తిన్నంతకి ఎకచూల క్రైమ్స్ కీపేయక్మ నవత్తల తీయనవ మీ కాలేజీ తమై టాక్సిన్ టికెంటిగా డ్రో అప్పెల స్పైడర్ మ్యాన్ అంట సమాన పెనుకూత్ ఎక్క రత్తు సహా కలు నిల్పాట లోకే గాక్లబెండి మిథలది మన తమ విశేష దయాక్మ తక్కరన్న వెనంగి బ్లడ్ లైన్కి ఏ క్యాన్ని సింబ్యూట్ గొడ్వెన్ నల్ హింద బిహేవేల పెవదిన పరంపరావి దహస్వని పురుకతమై టాక్సిన్కి అండి సామాన్య సింబ్యూట్స్లో అతడు తాతరవడ అపుతా బలవత్తని సీన్గాను టాక్సిన్ మీ పరంపరావి బలవత్మకిని కీలా భయనతో కీలని పులువాను అప్పిక వెండి కొహమది కీలా ఇసరాట కథాగరుణం అప్పిక వెని టాక్సిన్ కానీ గొడవ దూరట హీరో కెనెక్ విలన్ కెనెక్ విధ వెడగరు అవస్థ ఇతామత్ అడుగుంతమై దక్కి నిలబెండి కోమరి మే వగే హీరోయిక్ వెడ కరణ నిసామ మే విధియట తమన్న మరణాపు వినంసా కానేట్ దెన్న పరద్దల స్పైడర్ మ్యాన్ ఎక్క అలా విన్న పవ టాక్సిన్ పటన్నదని తీరవ కొమిక్ ఇతిహాసే ఏ వినకమ్మ సింబ్యూట్ కెనెక్ ఎక్క స్పైడర్ మ్యాన్ మరాగణతో ఎదుపు ఇక్కమ సహా ముల్మ అవస్థావతమై ఎక్క మేక తమ టాక్సిన్కి ఉప్పత సహా ఒకే ముల్కాలు గెలిపిస్తరే నిన్నవి బలము టాక్సిన్ సంబంధం మావల్ కొమిక్కల సిధువును విశేషం సిధువుం కీప్యాగ్గన టాక్సినో ఇస్పైడి కాళ్యా క్యాలో విధియట ఇటి అని మేమేది ఇస్పైడి అవెంజర్స్ల తెక్క ఎక్కుతువెనవ ఎతోటపై టాక్సిన్ కరాన్ని తమను తనియన్ గిహిల్లా విలస్లట ఫేస్ కరణేగ మేక వెన్ని టాక్సిన్ కైన నమిన్మ రిలీసును లిమిటెడ్ కొమిక్ సీరియస్ ఎగే ఏక విధియట టాక్సిన్ రాఫ్ట్ కెన్ పెనలాబు కింగ్ కోబ్రా రేసర్ ఫిస్ట్ పైల్ డ్రైవర్ సహా రేఖవగే విలస్లట తనియమ గలదీయన సివిల్లో ఎకేది అవెంజర్స్లవ హిరగల్ల హిటి మిన్న మిగితమై కోమరి ఓహమ విలస్ల తెక్క ఎకదిగట ఫైట్ కరగర ఇది టాక్సిన్కి హోస్టును పాట్రిక్ ములిగన్ మానసిక కడంగటిన మే హిందమ ములిగన్ కోచ్గా పెనల మెరెన్నగియ టాక్సిన్ నిత ఏ అనతురణ నెవసున మేకెన్ డౌల్గాన టాక్సిన్ తీరనే కరణ ములిగంట ఓహమ జీవిత గతగరన్న దిన్నోడిగేల ఏ హింద దిన్న దవస బెదాగిన ఏ ఏ విలావట దిన్న వినమినమ జీవిత గతగల్ల తీరు
ඒත් එන කරුම මොනව කරලවත් නවත්තන්න බෑ කියනවා වගේම මේ පැට්‍රික් මුලිගන් බ්ලැක් කාඩ් කියන විලන් අතින් මැරුම් කනවා. ඒකෙන් තමන්ගේ හොස්ට් නැති වුණු ටොක්සින්ව ලාස් වේගස් වලදී අල්ලගන්න වෙනුයි ජෙකෝ ලැන්ටනුයි ටොක්සින්ව ක්‍රයිම් මාස්ටර් කියන සුපර් විලන්ට බාර දෙනවා. ඒ ක්‍රයිම් මාස්ටර් විසින් ඒ වෙනකොට වෙනම්ගෙන් වෙන්වෙලා ඉඳපු එඩි බ්‍රොක්ට ටොක්සින්ව සම්බන්ධ කරනවා. මේ විදිහට එඩි එක්ක සම්බන්ධින ටොක්සින් සැවේජ් සික්ස් කියන ටීම් එකත් එක්ක ජොයින් වෙලා ආපහු වෙනම් පස්සේ පන්නලා තියෙනවා. වෙනම් කොහොමරි ටොක්සින්වයි එඩිවයි ගින්දර දාලා මරන්න ට්‍රයි කරත් එක හරි ගියේ නැහැ. ඔය අතරේදී ටොක්සින්ට දැනගන්න ලැබෙනවා සිම්බියොට් ස්ලේයර්ස් කියලා ටීම් එකක් ගැන. උන් කරන්නේ සිම්බියොට්ස්ලව හොයලා මරණ එක. ඉතින් මේ තර්ජනය නවත්වන්න ඕන හින්දම වෙනමුයි ටොක්සිනොයි ආපහු එකතු වෙනවා. එකතු වෙලා ඒ අයව ඉවරයක් කරලා දානවා. අතරේදී කානේත් මාවල් යුනිවර්සිටියේ ඉන්න පවර්ෆුල්ම බීන් කෙනෙක් වෙන චතෝන් කියන එල්ඩගොට් හරහා පට්ටම පවර්ෆුල් ලයිටියේ. ඉතින් මේක නවත්වන්න ඕන හින්දා ජුබිලි වෑන් ස්කොටර් කියන කෙනා එක ටොක්සින් සහ කානේත්ගේ තවත් පුතෙක් වෙන රේස් කියන කෙනා එකතු වෙලා තියෙනවා. අන්තිමට මේ හැමදෙනාම මැරුණත් ටොක්සින් යන්තම් පණ බේරගෙන තියෙනවා. කොමික් පිටු අතරින් තව ටිකක් අපි ඉස්සරහට යනකොට අපිට ආපහු ටොක්සින්ව දකින්න ලැබෙන තැනක් තමයි කින් ඉන් බ්ලැක් කොමික් සීරීස් එක. අපේ කොමික් ෆෑන්ස්ලා නම් දන්නවනේ කින් ඉන් බ්ලැක් කොමික් සීරීස් එකේදී වෙන්නේ සිම්බියොට් ගොඩවෙන නල් විසින් පෘථුවේ ආක්‍රමණය කරන සීන් එකක් කියලා. ඒත් මේ කාලේ වෙනකොට අපේ ටොක්සින් සෑහෙන්න දුර්වල වෙලා හිටියේ. මොකද ටොක්සින් චතොන් එක්ක ෆයිට් කරපු හින්දා. ඉතින් ওই කාලෙදි ටිකෙන්ටේ ශක්තිමත් වෙන ටොක්සින් තවත් අලුත් හොස්ට් කෙනෙක් එක්ක සම්බන්ධ වෙනවා. ඒ තමයි බ්‍රෙන් වෝටර්ස් කියන තරුණ ළමයා. ඒ විදිහට බ්‍රෙන් එක සම්බන්ධ වෙලා ඉඳපු කාලෙත් ටොක්සින් කරලා තියෙන්නේ එක එක ජාතිය විලසට ගේම දුන්න එකම තමයි. ඉතින් මෙන්න මේ දේවල් ටික තමයි ටොක්සින් සම්බන්ධව කොමික් වල දකින්න ලැබෙන වැදගත්ම සිද්ධි ටික. දැන් අපි සුටු සුටු ගාලා ටොක්සින්ට තියෙන ස්පෙෂල් පවර්ස් ඇන් ඇබිලිටීස් ගැන බලලායිමු. ටොක්සින් කියන්නේ සිම්බියොට් බ්ලඩ් ලයින් එකේ දහස් වෙනි පුරුක. ඒ කියන්නේ තමන්ට කලින් කට්ටියට වඩා දියුණු බලයක් රැසක් මිනිහට තියෙනවා. සාමාන්‍යයෙන් හැම සිම්බියොට් කෙනෙක්ටම තියෙන ඇබිලිටි එකක් වෙන හීලින් ෆැක්ට් එක ටොක්සින්ට සෑහෙන හොඳට තියෙනවා. ඒ කියන්නේ අනිත්ට වඩා මුගේ ඇබිලිටි එක වැඩි. ඒට අමතරව පරම්පරාවෙම වොරියස්ලා වෙන එක නිසා ටොක්සින් උත් සටන් කාමි කෙනෙක්. ඒ නිසාම සුපර් හියුමන් ස්ට්‍රෙන්ත්, ස්පීඩ්, ස්ටැමිනා, ඩියුරබිලිටි, ඇජිලිටි, රිෆ්ලෙක්සස් වගේ ගොඩක් සුපර් හියුමන් ඇබිලිටීස් පොරට සහජයෙන්ම ලැබිලා තියෙන දෙයක්. ඒ වගේම පොරට පුළුවන් ස්පයිඩර්මෑන් වගේම බිත්තිවල ගමන් කරන්න සහ ඇතිතරම් දැල් වගේ දෙයක් විඳින්න. ස්පයිඩර් සෙන්ස් එකට සමාන සෙන්ස් එකකුත් ටොක්සින්ට තියෙනවා. ඒකෙන් කලින්ම එන අනුතුරු හඳුනා ගන්න පුළුවන් වෙනවා. අතව දෙයක් ස්පයිඩර්මෑන්ගේ ස්පයිඩර් සෙන්ස් වලට ටොක්සින් අහු වෙන්නේ නැහැ. ඒ වගේම ටොක්සින්ට තමන්ගේ ස්වරූපය සම්පූර්ණයෙන් වෙනස් කරගන්න පුළුවන්. ඒ වගේම ඇඟේ පාටවල් පවා වෙනස් කරගන්න හැකියාව තියෙනවා. මේ නිසාම වටේ පරිසරයත් එක්ක මික්සලා හැංගිලා ඉන්න මට හොඳට පුළුවන්. මුලින්ම අපිට කාලයකින් දකින්න ලැබෙන තමන්ගේ ඇඟෙන් වෙපන් සදාගන්න පුළුවන් වෙන ඇබිලිටි එකත් අපිට ටොක්සින්ගෙන් දකින්න පුළුවන්. ඒ වගේම ඕනේ කෙනෙක් ට්‍රැක් කරගෙන ෆලෝ කරන්න තරම් තියෙන ඉවහෙමත් ටොක්සින්ගේ පවර්ස් විදියට ගණන් ගන්න පුළුවන්. සිම්බියොට්ස්ලා හැමෝම හයෝ මයින්ඩ් එකක් විදියට එකිනෙක සම්බන්ධ හින්දා මෙයාට ඒ හැම බිලියන ගානක සිම්බියොට්ලාගේ දැනුම මෙයාටත් තියෙනවා. මං කලිනුත් කිව්වා වගේම ටොක්සින් කියන්නේ ගොඩක්ම තමන්ගේ හොස්ට් ගැන හිතන කෙනෙක්. ඒ හින්දාම හොස්ට් එක කන්ට්‍රෝල් කරන්න වගේ දේවල් වලට ටොක්සින් යොමු වෙනවා අඩුයි. මෙන්න මේ නිසයි ටොක්සින් ගොඩක්ම සාමකාමී කෙනෙක් වෙලා තියෙන්නේ. ඒත් මු එවිස්සනවා කියන්නේ වටේ පිටේ ඉන්න අය එකපාරින් තොරන්චි වෙනවා කියන එක නම් ෂුවර්. ඉතින් එච්චරයි. අද මම මේ වීඩියෝ එකේ කතා කරන්න ආවේ මේ දේවල් ගැන තමයි. ඉතින් වීඩියෝ එක කොහමද සෙට්ද? එහෙනම් දැන්ම වීඩියෝ එකට ලයික් එකක් එහෙම දාලා යාළුවන්ට බලන්න ෂෙයා කරන්න. මේ ගැන මොනවා හරි ප්‍රශ්න තියෙනවා නම් පල්ලෙයි කමෙන්ට් කරන්න. මේ වගේ තවත් සුපිරි වීඩියෝ බලන්න WF Studio අපේ YouTube channel එක subscribe කරන්න. එහෙමනම් තවත් වීඩියෝ එකකින් ඉක්මනටම හම්බ වෙමු. එතකන් ඉන්නේ නම් bye bye.